three pairs of salivary glands and discuss చేసాం. పారోటిడ్ గ్లాండ్, సబ్ మాండిబులర్ గ్లాండ్స్ అండ్ సబ్ లింగువల్ గ్లాండ్స్ అండ్ డిస్కస్ చేసాం. ఓకే, ద టీత్ ఆర్ యూజింగ్ ఫర్ ద మిక్సింగ్ అండ్ గ్రైండింగ్ అండ్ క్రషింగ్ అండ్ టియరింగ్ ఆల్సో. విచ్ టైప్ ఆఫ్ టీత్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఇన్సిరస్, కానిస్, ప్రిమోలర్స్ అండ్ మోలర్స్ అండ్ డిస్కస్ చేసాం. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై డైజెషన్? డైజెషన్ ఇజ్ ఏ బ్రేకింగ్ అప్ ఏ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఇంటూ ఫుడ్ ఇంటూ సింపుల్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ అదే డైజెషన్ అండ్ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక పెద్ద బిగ్గా ఉన్నటువంటి సబ్స్టాన్స్ని, ఏదైనా ఒక బిగ్ సబ్స్టాన్సెస్ని బ్రేక్ డౌన్ టు ద సింపుల్ వన్స్, అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్కి విడగొట్టడం అనే మనం డైజెషన్ అని చెప్పుకుంటాం. విత్ హెల్ప్ ఆఫ్ ఏ ఎంజైమ్స్, వేడి యొక్క సమక్షంలో వాటిని మనం బ్రేకింగ్ చేసుకోవచ్చామా అంటే విత్ ఎంజైమ్స్ యొక్క సమక్షంలో మనం డైజెషన్ అనేటువంటి జరగడం అనేది జరుగుతుంది. ఓకే, విత్ హెల్ప్ ఆఫ్ ఏ ఎంజైమ్స్, విత్ హెల్ప్ ఆఫ్ ఏ with the help of a enzymes, with the help of a enzymes, with the help of a enzymes, weight samaksham lo enzymes yokka samaksham lo ee food material anedi complex. Students, before class we discuss about the digestion, digestion gurinchi discuss chesam, daanlo chodi parotid glands, salivary glands gurinchi discuss chesam. Salivary gland, how many pairs of salivary glands are present? There are the three pairs of the salivary glands are present: parotid glands, submandibular glands, and sublingual glands. Any discuss some. Two pairs of salivary glands are present in below the ear and below the jaw. And at back side, monkey ear or back side, monkey two pairs of salivary glands are present. I want to mention that. And one pair is present in the palate. Palate means angle. ఈ పై భాగంలో ఉండమని జరుగుతుంది. ఓకే, డైజెషన్, వాట్ ఇస్ మెంట్ బై డైజెషన్? డైజెషన్ ఈజ్ ఏ ద బ్రేకింగ్ అప్ ఏ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ ఫుడ్ అండ్ సింపుల్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ అదే డైజెషన్. ఈ డైజెషన్ అనగానే మనం బిగ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటి మనకి స్మాల్ మాలిక్యూల్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ డివైడ్ చేసేటువంటి ప్రాసెస్ని మనం డైజెషన్ కింద చెప్పుకుంటాం. వేడి యొక్క సమక్షంలో జరుగుతుంది, అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఏ ఎంజైమ్స్, ఎంజైమ్స్ యొక్క సమక్షంలో జరగడం అనేది జరుగుతుంది. ఎంజైమ్స్ వచ్చేటప్పుడు మనకి ఎమలైజ్ కావచ్చు, ఎమలైజ్ కావచ్చు, లేకపోతే పైథలిన్, నెక్స్ట్ వచ్చేటికి పెప్సిన్, ట్రిప్సిన్ ఇలాంటివన్నీ కూడా, అంటే మనకు ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, అలాంటివన్నిటిని కూడా ఏంటంటే ఒక్కొక్క సబ్స్టాన్స్ వచ్చేటి ఎమలైజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తామా అంటే కార్బోహైడ్రేట్స్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పెప్సిన్, ట్రిప్సిన్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎంజైమ్స్ అనేవి బ్రేక్ చేస్తూ, మాలిక్యూల్స్ని బ్రేక్ చేసి సింపుల్ మాలిక్యూల్స్లో విడగొట్టడం అనేది చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి డైజెషన్ అనగానే మనకు వన్స్ అగైన్ రిపీటెడ్ మా డైజెషన్ మీన్స్ ద బ్రేకింగ్ అప్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ యాక్షన్ ఆఫ్ సెలవా ఏ వీట్ ఫ్లోర్. ఓకే, ఈ ఇదే టాపిక్ మనకి సెవెంత్ చాప్టర్లో కూడా రావడం జరుగుతుంది. కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్లో కూడా వస్తుంది. అయితే ఇక్కడ మనకి డెప్త్గా ఉండదు, ఓవర్ మామూలుగా ఇస్తాడు. కానీ అక్కడ మనకి ఈ సెవెంత్ చాప్టర్లో కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్లో వచ్చేటికి డెప్త్గా ఉండే ఎక్స్పెరిమెంట్ లాగా చేయడం అనేది జరుగుతుంది. యాక్షన్ ఆఫ్ సెలవా అనే వీట్ ఫ్లోర్, ద సాఫ్ట్ ఫుడ్ మిక్స్డ్ విత్ ఏ saliva passes through esophagus. The soft food mixed with the saliva passes through esophagus and food pipe by wave-like movement is called as a peristaltic movement. Okay, what is the peristaltic movements? What is the peristaltic movements means? The ఫుడ్ పైప్ బై వేవ్ లైక్ మూమెంట్స్, అంటే ఫుడ్ పైప్లో వచ్చేటప్పుడు మనకి ఎలిమినేటరీ కెనాల్ ఉంటుంది. ఎలిమినేటరీ కెనాల్ వచ్చేటప్పటికి కొన్ని వైబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, కొన్ని వేవ్స్ మీన్స్ అలల్లాగా, అంటే ఒక అలల్లాగా మనకి ఏమవుతాయి అంటే అక్కడ అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనేది జరుగుతుంది. ఆ ఫుడ్ పైప్లో వచ్చేటప్పుడు, అంటే యూఆర్ టేకింగ్ ద ఫుడ్ మెటీరియల్ అట్ దట్ టైమ్, ద ఫుడ్ పైప్ ఎలిమినేటరీ కెనాల్ హ్యావ్ ఏ సమ్ వేవ్ లైక్ మోషన్స్ అనేవి జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఆ వేవ్ లైక్ మోషన్స్ అనే వాటిని మనం ఏమనిపిస్తారమ్మా అంటే పెరిస్టాలిక్ మూమెంట్స్ అనే పేరు పిలుస్తారు. ఏమనిపిస్తారండి? పెరిస్టాలిక్ మూమెంట్స్ అనగానే మనకి ద ఫుడ్ పైప్ అవే వేవ్ లైక్ మోషన్స్ ఆర్ మూమెంట్స్ ఆర్ ప్రజెంట్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అజ్ ఏ
పెరిస్టాలిక్ మూమెంట్స్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఫుట్ పై బై వేవ్ లైక్ మూమెంట్స్ ఇన్ కోలాజ్ పెరిస్టాలిక్ మూమెంట్స్ ఇన్ ద టు ద స్టమక్. ఎక్కడ వరకు జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా? టు ద స్టమక్ అంటే ఫుడ్ పైప్ లోనే ఇలాంటి పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి జరిగి ఆటోమేటిక్గా ఆ మూమెంట్స్ అనేవి స్టమక్ దగ్గర లోపల వరకు జరగడం అనేది జరుగుతుంది. ద ఫుడ్ పైప్ బై వేవ్ లైక్ మూమెంట్స్ ఇన్ ద కాల్డ్ యాజ్ ఎ పెరిస్టాలిక్ మూమెంట్స్ టు ద స్టమక్. ఎక్కడ వరకు జరుగుతుందంటే స్టమక్ వరకు జరగడం అనేది జరుగుతుంది. ఈ వేవ్ లైక్ మూమెంట్స్ అనేవి ఎక్కడ వరకు జరుగుతాయి అంటే ద ఫుడ్ పైప్ ఈజ్ ఏ వేవ్ లైక్ మూమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పెరిస్టాలిక్ మూమెంట్స్ ఇన్ టు ద స్టమక్. ఎక్కడ వరకు జరుగుతాయి అంటే స్టమక్ వరకు జరగడం అనేది జరుగుతుంది. ఓకే, ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ ఎట్ ద స్టమక్ ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ చర్మడ్ విత్ ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్ చర్మడ్ విత్ ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ చర్మడ్ విత్ ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్ హెచ్సిఎల్ మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఓకే ద ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ చర్మడ్ విత్ ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్ నౌ ద ఫుడ్ ఈస్ ఇన్ సెమీ సాలిడ్ కండిషన్ ఓకే సెమీ సాలిడ్ కండిషన్ ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ చర్మడ్ విత్ ఏ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్ నౌ ద ఫుడ్ ఈజ్ సెమీ సాలిడ్ కండిషన్ అంటే అది స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత అంటే మనం చెప్పుకున్నాం ద ఫుడ్ పైప్ ఈజ్ ఏ వేవ్ లైక్ మూమెంట్స్ ఇస్ కాల్డ్ ఏ పెరిస్టాలిక్ మూమెంట్స్ టు ద స్టమక్ స్టమక్ వరకు మనకి పెరిస్టాలిక్ మూమెంట్స్ అనేవి జరుగుతాయని చెప్పుకున్నాం. అలాగే ఎట్ ద స్టమక్ ఫుడ్ గెట్స్ చర్మడ్ అంటే ఆ ఫుడ్ స్టమక్ లో ఉన్నటువంటి ఫుడ్ అనేటువంటిది చర్మడ్ అంటే మిక్స్ అయిపోయి విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్ అంటే దేన్ని రిలీజ్ చేస్తుంట అది గ్యాస్ట్రిక్ జ్యూస్ని అలాగే హెచ్సిఎల్ని రిలీజ్ చేయడం అనేది చేస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది రావడం ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుందండి మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ అంతా కూడా డైజెషన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. ఓకే, హెచ్సిఎల్ మీన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ నౌ ద ఫుడ్ ఈజ్ సెమీ సాలిడ్ కండిషన్ ఎప్పుడైతే ఆ వేవ్ లెక్ మూమెంట్స్ ఇన్ ద స్టమక్ లో వేవ్ లెక్ మూమెంట్స్ అనేవి జరుగుతాయో ఆటోమేటిక్గా జరిగినటువంటి వేవ్ లెక్ మూమెంట్స్ ఇంక్లూడింగ్ ద స్టమక్ హ్యావ్ ఏ సమ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అవి రెండు మిక్స్ అవ్వడం వల్ల మనకి ఏ కండిషన్ కలిగి ఉంటుందండి అంటే సెమీ సాలిడ్ కండిషన్లో జరగడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే సెమీ సాలిడ్ కండిషను జరగడం అనేది జరుగుతుంది. సెమీ సాలిడ్ కండిషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ డైజెషన్ ఫుడ్ ఈజ్ గోస్ ఆన్ మోస్ట్ ప్రోటీన్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ఇన్ టు ద స్మాలర్ మాలిక్యూల్స్ అయితే ఈ ద డైజెషన్ పర్పస్లో వచ్చేటప్పటికి ద డైజెషన్ ఫుడ్ గోస్ ఆన్ మోస్ట్ ప్రోటీన్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ enzymes and pepsin acting
acting on them. The digestion food goes on. The most protein are broken down into smaller molecules with the help of the enzymes pepsin acting on them. అంటే ఇది పెప్సిన్ యొక్క సమక్షంలో ఎంజైమ్ అనేటువంటి పెప్సిన్ యొక్క సమక్షంలో ఏమవుతుందమ్మా డైజెషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఓకే, డైజెషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ ఏ ఎంజైమ్స్ యొక్క సమక్షం. ఏ ఎంజైమ్ యొక్క సమక్షం? ఫుడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సాఫ్ట్ స్లెమీ సబ్స్టాన్స్ బట్ సమ్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ హావ్ ఆల్రెడీ బీన్ బ్రోకెన్ డౌన్ విచ్ కాల్డ్ అదే కైమ్. దాన్ని ఏమని పిలుస్తారండి? కైమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద సాఫ్ట్ స్లెమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ అదే కైమ్. కైమ్ మీన్స్ ద సాఫ్ట్ స్లెమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ అదే కైమ్. ద సాఫ్ట్ స్లెమీ సబ్స్టాన్స్ ఇస్ కాల్డ్ అదే కైమ్. ఓకే, ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నౌ ద ఫుడ్ మెటీరియల్ ప్రాసెస్ ఫ్రమ్ ద స్టమక్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. నౌ ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, నౌ ద ఫుడ్ మెటీరియల్ ప్రాసెస్ ఫ్రూ ద స్టమక్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, డైజెషన్ అంటే మనం చెప్పుకున్నాం కదండి, బ్రేకింగ్ అప్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ అండ్ స్మాల్ మాలిక్యూల్స్ తీసుకోవాలి డైజెషన్ అంటున్నాం. విత్ హెల్ప్ ఆఫ్ ఏ ఎంజైమ్స్ యొక్క సమక్షంలో అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ఎ ఇక్కడ నుంచి చూడయా, ఇక్కడ నుంచి ఇప్పుడు ఎప్పుడైపోయింది చెప్పుకోండి. ఆర్డర్స్ ద స్నిక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్నిక్టర్ ఆర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఫుడ్ మెటీరియల్ మేబీ పాసిబుల్ చూస్తున్నాను స్మాల్ ఇండస్ట్రీ అట్ ఏ టైం ఫుడ్ మెటీరియల్ పాసిబుల్ చూడాలి స్మాల్ ఇండస్ట్రీ. ఓకే, వాట్ ఈస్ ద స్టీమ ద స్నిక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేటింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఫుడ్ మెటీరియల్ ప్రాసెస్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. అంటే రెగ్యులేటింగ్ ఫర్ ద రెస్పాన్సిబుల్ స్నిక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేటింగ్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ద ప్యాసేజ్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం డైజెషన్ బ్రేకింగ్ ఆఫ్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ ఇన్ ఆర్గానిక్ వన్ తీసుకోవాలి డైజెషన్ అని చెప్తున్నాం. అలాగే వాట్ ఇస్ ద టైం? టైమ్ ఇస్ ద సాఫ్ట్ స్లిమ్మింగ్ సబ్స్టెన్స్ తీసుకోవాలే టైం అని చెప్తున్నాం. ఓకే, వాట్ ఇస్ ద పైలోరిక్ స్ఫింక్టర్? పైలోరిక్ స్ఫింక్టర్ ద రింగ్లెట్ మజిల్స్ తీసుకోవాలే పైలోరిక్ స్ఫింక్టర్ రిలాక్స్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద బ్యాచ్ ప్రాసెస్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ద స్ఫింక్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేటింగ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఫుడ్ మెటీరియల్ ప్యాసేజ్ ఫుడ్ మెటీరియల్ పాసెస్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, దిస్ ఇస్ ద టుడే టాపిక్. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్. ఓకే, హోంవర్క్ వచ్చేటికి వాట్ ఇస్ ద డైజెషన్ అండ్ వాట్ ఇస్ ద టైమ్ అండ్ పెరిస్టాలిక్ మూమెంట్స్, అంటే టుడే చెప్పిన టాపిక్ అంతా కూడా రీడ్ చేయండి. ఓకే, వాట్ ఇస్ ద పెరిస్టాలిక్ మూమెంట్? ద ఫుడ్ పై బీజే వేవ్ లైక్ మూమెంట్స్ తీసుకోవాలంటే పెరిస్టాలిక్ మూమెంట్స్. ఓకే, వాట్ ఇస్ ద పెరిస్టాలిక్ మూమెంట్స్? రీడ్ అండ్ రైట్ ద పెరిస్టాలిక్ మూమెంట్స్. డైజెషన్ అండ్ టైమ్ షార్ట్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా ఇవి రీడ్ చేసి రైట్ చేయండి. ఓకేనమ్మా, వాట్ ఇస్ ద టైమ్ అండ్ వాట్ ఇస్ ద డైజెషన్ అండ్ వాట్ ఇస్ ద పెరిస్టాలిక్ మూమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేయండి.